ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి మీ అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. బాగున్నారా? మరి ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మీరు తెలియపరుస్తున్న మరి ఉత్తరాల ద్వారా, అలాగే ఈమెయిల్స్ ద్వారా, అలాగే ఫోన్ కాల్స్ ద్వారా మేము చాలా సంతోషిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నందుకు ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు కూడా మీ ముందుకు ఒక చక్కని అంశంతో వచ్చిన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని హత్తుకునే వ్యక్తులుగా ఉండాలి. చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఋతు గ్రంథం 1:14 చదవండి. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఋతు ఆమెను హత్తుకొనెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ఇదిగో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనకెవరు కనిపిస్తున్నారంటే ఇక్కడ అత్తాకోడల సంభాషణ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నయోమి, ఆమె జీవితంలో యూదా బెత్లెహేం అనే ప్రాంతంలో చిన్న కరువు వచ్చింది, కష్టం వచ్చింది, చిన్న బాధ వచ్చేలేకే ఈ ప్రాంతము నుండి బ్రతకటానికి వెళదామనుకుని మోయాబు ప్రాంతానికి వచ్చారు. ఎవరు? నయోమి, తన భర్త, ఇద్దరు కుమారు కుటుంబంతో కలిసి ఈ మోయాబు ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆమె అనుకుంది, ఈ మోయాబు ప్రాంతంలోని పిల్లలను నా కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. ఇద్దరు కుమారులకు ఆ మోయాబు స్త్రీలను ఇచ్చి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? కొన్ని దినాల తర్వాత నయోమి భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. చాలా దుఃఖం. చూడండి, ఏదో బ్రతకటానికని వెళ్ళారు. ఆ బ్రతకటానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చనిపోలేక ఎంత బాధ. అలాగే మనకు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే విదేశాలు వెళ్ళి రూపాయి సంపాదించుకుందామని కొంతమంది వెళ్ళి అక్కడ ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారుగా మస్కట్టు, సౌదీ అరేబియా, కువైటు, ఈ దుబాయ్, ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు కష్టాలు పడి దుఃఖాలు పడుతూ బాధపడుతూ శ్రమలు పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ ఎన్నో రకాలుగా మోసపోయి అక్కడ జరిగి మోసపోయినప్పుడు చాలా దుఃఖపడతారు కదా. ఇక్కడ చూసినట్లయితే నయోమి ఏదో ఒక రూపాయి సంపాదించుకుందాం, బ్రతుకుదాం, బ్రతుకు తెరువు కోసం ఈ ప్రాంతాన్ని విడిచి బెత్లెహేము, యూదా బెత్లెహేము, యూదా అంటే స్తుతి, బెత్లెహేము అంటే రొట్టెలు ఇల్లు, ఎప్పుడు సమృద్ధిగా ఉండే స్థలంలో ఏదో కరువు వచ్చిందండి. ఆ కరువు వచ్చేలేకే వెళ్ళిపోదామని మోయాబు వెళ్ళారు. మోయాబు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకా మరీ కష్టాలు, మరీ బాధ, చాలా సమస్య. ఎలాగంటే కొడుకును పోగొట్టుకుంది, భర్తను కోల్పోయింది, ఇప్పుడు ఇక కోడలు తంటుంది, అమ్మా నా జీవితం ఇలాగైపోయింది, నా భర్త చనిపోయాడు, నా కడుపును పుట్టిన ఇద్దరు బిడ్డలు చనిపోయారు, దయచేసి మీరు వెళ్ళిపోండి, మీరు వయసులో ఉన్నారు, వెళ్ళిపోయి వివాహాలు చేసుకోమంటే చక్కగా పెద్ద కోడలు ఏం చేసిందంటే ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది, సరే అత్త వెళ్ళొస్తాను, మరి వెళ్తాను అని ఆమె వెళ్ళిపోయింది. ఇక అంటే నా భవిష్యత్తు ఉంది చాలా, నేను ఎవరి కాలంలో ఉన్నాను, నేను వెళ్ళిపోవాలా అని విడిచి వెళ్ళిపోయింది. కానీ ఋతు అంటుంది, అత్త దయచేసి నన్ను వెళ్ళిపోమనొద్దు, నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను అక్కడికే వస్తా, మరణము తప్ప మనల్ని ఏది అడబాపలేదు. అంటే ఈరోజు ఈ నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, నన్ను వెళ్ళిపోమంటావా? ఎంతమాత్రం ఇప్పుడు నా భర్త చనిపోయినా నీ బాధ్యత అంతా నాది కాదా? నిన్ను ఎవరు చూస్తారు? ఇంకా నా కొడుకులు ఇద్దరు చనిపోయారు, నీ బాధ్యత అంతా చూడాల్సింది నాదే కదా బాధ్యత, నేను పట్టించుకోకపోతే ఎలాగా అని ఆమెకు ఒక జ్ఞానముతో అత్తను హత్తుకుంటుంది. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, అంటే ఈరోజు క్రైస్తవ పేరుకు చెప్పుకోవటమే కాదు, మరి ఎలా ఉంటున్నారు ఈరోజు? అలాంటి కోడలు ఉంటున్నారా? ఎంతమంది అత్తలు బాధపడుతున్నారండి, ఎంతమంది సరిగ్గా కోడలు చూడక, చాలామంది ఇప్పుడు దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎంతమందో ఈ భూమి మీద మనం చూస్తున్న గమనించినట్టయితే మేము చాలా ప్రాంతాలకు వెళుతుంటాం కదా, వాళ్ళు చెబుతూ ఉంటారు, అయ్యా నా కొడుకు మంచోడే కానీ నా కోడలు సరిగ్గా చూడదయ్యా అనేవాడు కొంతమంది ఉన్నారు. కొంతమంది అత్తల్ని బాధించే కోడలు కూడా ఉన్నారు, కొంతమంది కోడల్ని వేధించే అత్తలు ఉన్నారు, ఇలా రెండు వైపులు ఉన్నారు, కేవలం ఒకడనే కాదు. అయితే ఇక్కడ చూడండి, పెద్దలను గౌరవించాలి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, పేరుకు క్రైస్తవులు అంటున్నారు. చాలామంది మందిరానికి వస్తూ కూడా ఈ సాకులు చెప్తూ ఉంటారు,
వస్తూ ఉంటారు కదా మందిరానికి వచ్చేటప్పుడు, అయ్యో మా అత్తయ్య అస్సలు చూడదండి, ఓర్వదు, మమ్మల్ని చాలా బాధ పెట్టిద్ది, చాలా హింస పెట్టిద్ది. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, వివాహమైన తర్వాత ఇక పురుషుడు తన భార్యను అత్తుకునే వాక్యం సెలవిస్తుంది కాబట్టి, ఇక వివాహం చేసిన తర్వాత కుమారుడికి భోజనం ఇది వరకు పెళ్లి కాకముందు అంటే తల్లి పెట్టింది, పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు భోజనం ఎవరు పెట్టాలంటే భర్తకు భార్య పెట్టాలి, తల్లి చెప్పాలా అమ్మా ఈ పని, ఇంకా పెళ్ళి అయిన కొడుకు కూడా చెప్పాలి, ఒరే మీ ఆవిడుంది ఆమె చేత భోజనం పెట్టించుకుంటుంది అని చెప్పాలి. కొంతమంది ఎలా ఉంటారంటే నా కొడుకునే పెట్టుకుంటాలే, ఇలాగా ఆయన దుఃఖ పెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే కొంతమంది చెబుతారు మాకు ఎలా తెలుస్తూ ఉంటాయంటే, కొంతమంది వెళ్తూ అంటారు, అయ్యా ఏ రోజు మా భర్త గారు నేను భోజనం పెట్టి తినడు, వాళ్ళ అమ్మే పెట్టాలి, మమ్మ పెట్టాలి, మమ్మ పెడితేనే లేకపోతే మమ్మ వండితేనే కూర బాగుంటుంది. కొంతమందికి తెలియదు ఈ విషయాలు, దీనివల్ల కాపురాళ్ళు చాలా సమస్యలు, చాలా బాధలు. ఎందుకంటే భార్య ఏమనుకుంటుంది, నా భర్తకు భోజనం పెట్టాలి నా చేతి అనుకుంటుంది, తల్లి వచ్చి నువ్వు పెట్టబాక, ఇలాగా కొంతమంది దుఃఖ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అయితే అలాంటి పరిస్థితిలో కూడా, అలాంటి సిచ్యువేషన్లో జరుగుతున్నప్పుడు కూడా రూతు చూడండి, నాకెందుకు లేక నా భర్త వెళ్ళిపోయాడు, ఈ ముసలాంతా నాకేం పని, నేనే పెళ్లి చేసుకోవాలి, ఈమె ఒక అన్ని రాదు. రూతు మోయాబు స్త్రీ, అయితే మీకు నిజదేవుని గురించి అంతకుముందు తెలియదు, కానీ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో నయోమి దగ్గర నిజదేవుని తెలుసుకుంది, దేవుని ప్రేమను తెలుసుకుంది, దేవుని శక్తిని తెలుసుకుంది. అలాగా ఒక అన్యురాలు, ఆమె దేవుని ఎరగని స్త్రీ, ఎప్పుడైతే ఇక్కడ నయోమి దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత అంటుంది, మరి అమ్మ వెళ్ళిపోండి, ఇద్దరికి చెప్పింది అత్తగారు, మీరు వెళ్ళిపోయి మీరు కూడా పెళ్ళిళ్ళు చేసుకోండి అమ్మా, ఎందుకంటే నా కొడుకులు ఇద్దరు చనిపోయారు, ఇక నా జీవితంలో ఈ సంతోషం లేదు, ఈ ఆనందం లేదు, మధురమైన జీవితం కోల్పోయాను కనుక నాకు చూడండి ఎంత బాధ అండి. ఆమె కళ్ళ ముందే కడుపును పుట్టిన కుమారులు చనిపోయారు, తర్వాత భర్త చనిపోయాడు, ఎంత బాధ ఉంటుంది ఆ స్త్రీ. కొంతమంది ఇలాగే ఉంటారు, వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఆ కడుపును పుట్టిన బిడ్డలు వాళ్ళ కళ్ళ ముందు, ఈ మధ్య నేను ఒక సమాధి కార్యక్రమం వెళ్ళి, ఒక తల్లి గారు, ఆమెకు నలుగురు మగపిల్లలు, అయితే ఆమె చూడండి చిన్న వయసులో చనిపోయితే ఆమె తల్లి ఇంకా బ్రతికే ఉంది, ఆమె ఏడుస్తుంది, అయ్యో నా కుమార్తె, నా చిన్న కుమార్తెయ్య, నా కళ్ళేదులు చనిపోయింది. ఆ తల్లి చాలా బాధపడుతుంది, అమ్మా నీకు నలుగురు పిల్లలు ఉన్నారమ్మా, ఇప్పుడు నీ చూడండి వాళ్ళ పరిస్థితి ఏంటి అని ఆ ముసలామ్మ కూతురు కొరకు ఏడుస్తుంది. అరే చాలామంది అన్నారు చూడండి ఆ ముసలాం బాగానే ఉంది, పాపం వాళ్ళ అమ్మాయి చనిపోయిందని. చూడండి మరణానికి ప్రియ దేవుని పెట్టారా, మరణానికి వయసుతో లిమిట్ లేదు, ఎవరిని దేవుడు రమ్మంటే వెళ్ళాలి. అయితే ఇక్కడ నయోమి జీవితంలో చూడండి, ఇద్దరు కళ్ళెదుట పిల్లలు కోల్పోయి ఎంత దుఃఖం అండి. చాలామంది టీవీలో ప్రోగ్రాం చూస్తే ఈ వాక్యం విన్న తర్వాత అంట, అయ్యా నిజమే నా జీవితం, నా బిడ్డను కోల్పోయానయ్యా, నా భర్తను కోల్పోయాను, నేను ఒంటరిని అయిపోయానని దుఃఖపడేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ గమనించినట్లయితే ఆమె దుఃఖంతో వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు సుఖంగా ఉండండి, ఇక నా నేనెందుకు నా ముసల్దాన్ని ఎలాగైనా బ్రతుకుతాను అంటే, రూతు అంటుంది అలా అనొద్దాతయ్య, నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళమని అనొద్దు, నేను నీతోనే ఉంటా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరులారా, వాక్యం వింటున్నా ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు మరి నీ అత్తగారిని అలా గౌరవిస్తున్నావా, నీ అత్తగారికి లోబడుతున్నావా? ఆమె ఏం చేస్తుందంటే నన్ను వెళ్ళమని అద్దు కానీ ముద్దు పెట్టుకొని ఓర్పాయి వెళ్ళిపోతే మాత్రం రూతు అత్తను హత్తుకుందండి, నన్ను వెళ్ళమనొద్దు, నేను నీతోనే ఉంటా. దేవునికి మహిమ కలుగునుక. అంటే ఇక్కడ ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా గుర్తించాలి, క్రైస్తవ బిడ్డలారా, ఇక్కడ నయోమి రూతు ఒక సంఘానికి విశ్వాస సాదృశ్యం కనబడుతున్నారు. రూతు చూడండి హత్తుకుంటుంది. ఈరోజు క్రైస్తవ బిడ్డలు సంఘానికి లోబడాలి, సంఘాన్ని హత్తుకుని ఉండాలి. ఎందుకంటే ఒక సంఘంలో నువ్వు నాటబడిన తర్వాత, ఒక చోట మారు మనసు పొద్దు బాప్తిస్తు ముందు ఆ సంఘానికి లోబడి కట్టుబడి సంఘాన్ని హత్తుకొని ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ప్రభుకి మహిమ, ఊరికి అటు ఆ సంఘాలు ఈ సంఘాలు మారకూడదు, ఆ సంఘానికి విధేయత కలిగి ఉండాలి, లోబడాలి, ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓర్పు అయితే వెళ్ళిపోయింది, కానీ రూతు మాత్రం అలా స్థిరపడింది, నిలబడింది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. అత్త మార్గంలో నడిచింది, అత్త చెప్పినట్లు విన్నది. ఈరోజు ఆ విధంగా ఉంటే కుటుంబాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయండి, అత్తాకోడలు సంతోషంగా ఉంటే ఆ కుటుంబం ఏం కావాలిక. ప్రైస్ ద లార్డ్. కొంతమంది ఉంటారు అత్తాకోడలు ఎలా ఉంటారంటే తల్లి కూతురులాగా ఉంటారు, చాలా ప్రేమ కలిగి ఉంటారు, చాలా ఐక్యంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొన్ని కుటుంబాలు ఆ విధంగా ఉంటారండి, కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు వీళ్ళిద్దరు గొడవలే. కొంతమంది చెబుతూ ఉంటారు, అయ్యా నా భర్త మంచోడే కానీ మా అత్తగారు మంచిది కాదయ్యా, లేకపోతే అలాగా వాళ్ళ మీద చెబుతూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలారు మనం అలా ఉండకూడదు. లోకస్తుల్లాగా మనం ఉంటే ఎలాగా? నువ్వు ఒక క్రైస్తవురాలు, దేవుని బిడ్డ, ఆ ప్రేమను చూపించాలా.
ఎందుకంటే నీ కుటుంబాన్ని విడిచి వచ్చిన తర్వాత ఇక్కడ తల్లి అయినా మరి ఏదైనా సమస్తకు వాళ్ళే అత్తమావలే నీకు తల్లిదండ్రులు, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వారు కూడా అలాగే చూడాలి, నాకు ఎక్కడి నుంచి వచ్చిన పాప ఈరోజు నా కుటుంబంలోకి వచ్చింది కాబట్టి నా కుమార్తెలాగా ఆమె చూడాలని ఆ మనస్సు ఉండాలి. అప్పుడే ఆ కుటుంబాలు దీవించబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రూతు చూడండి, ఆమె అత్తుకుంది కనుక ఆమె జీవితం దీవించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఆమె అత్తగారు కూడా తర్వాత మళ్ళిద్దరు కలిసి యూదా బెత్లెహేముకి వచ్చిన తర్వాత అత్తగారు అంటే, అమ్మా నీవు బోయాజు పొలములోకే వెళ్ళాం, వేరే పొలములోకి వెళ్ళవద్దు, ఆ బోయాజు మనకు సమీప బంధువుడు. అత్తగారు ఎలా చెప్పిందో అలా లోబడిందండి. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు లోబడుతున్నావా? మీ పెద్దలను గౌరవిస్తున్నావా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదివరకు రోజుల్లో పెద్దలను చూస్తే ఎంత గౌరవంగా ఉండేవాళ్ళో తెలుసా? పెద్దలు వాళ్ళు వచ్చినప్పుడు కనీసం వాళ్ళు ఎదురు కూర్చొని కూడా కూర్చునేవాడు కాదు. ఇప్పుడు ఆ గౌరవాలు, ఆ ప్రేమలు, ఆప్యాయతలు కరువైపోతున్నాయి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. మరి నీ అత్తగారిని ఒక తల్లిగా చూడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎందుకంటే నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు సరిగ్గా ఆ పెద్దవాడిని గౌరవించలేదు, వాడిని సరిగ్గా చూడలేదు అనుకో, ఒకరోజు నువ్వు కూడా అదే పంట కోయాలి. నువ్వు కూడా వృద్ధాప్యం వస్తుంది, నీవు కూడా ఒకరోజు అత్తవవుతావు. అది గుర్తుపెట్టుకో. వాక్యం వింటున్న సహోదరి, మరి ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అత్తవవ్వా. ఈరోజు పెద్దవాడిని ఎలా పడితే అలా మాట్లాడుతూ, వాడు కష్టపడి సంపాదించి ఇల్లు ఇచ్చి నీకు ఆ కడుపును పుట్టిన ఆ బిడ్డను నీకు భర్తగా ఇస్తే ఈరోజు నువ్వు ఎలా చూస్తున్నావు? ఎవరి వల్ల ఆమె కడుపు నుండి వచ్చాడు అని గుర్తుపెట్టుకో నీ భర్త. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి అసహించుకోవటం, వాళ్ళని అవమానపరచడం, ద్వేషించడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. రూతు ఏ విధంగా అయితే మరి చివరి అత్తగా వృద్ధాప్యంలో కూడా ఆమెను వెంబడిస్తూ ఆమెకు ఆసరాగా నిలబడి ఆమెకు పోషకురాలుగా నిలబడింది. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నువ్వు అలా ఉండాలి. సంఘంలో ఒక నమ్మకమైన విశ్వాసిగా నువ్వు జీవించాలి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సంఘాన్ని హత్తుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని ఆశీర్వాదాలు పొందుతావు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూద్దాం ఇంకా రెండవ రాజుల గ్రంథంలో 18:6 కూడా చదవండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనని వెంబడించుటలో వెనుకతీక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు కనిపిస్తుంది యూదారాజు అయిన హిజ్కియా ఏం చేస్తున్నాడు? దేవుని హత్తుకొనటలో, దేవుని వెంబడించుటలో వెనుక తీయనివాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని హత్తుకుని ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు అన్ని బలిపీఠాలు కట్టించేసి ఆయన పరిపాలన చేసే సమయంలో ఏం జరిగింది? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజ్యంలో ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి ఏదేదో చేసేసి ఆ యొక్క 2:29 చూడండి, 2:3 చదవండి. తన పితృడైన దావీదు చర్యంత ప్రకారము యెహోవా దృష్టికి అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలలో దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈ హిజ్కియా రాజు గారు ఏం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న చేసినట్లు చేయలా. వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే దేవుని మందిరమును నిషిద్ధమైన అపవిత్రమైన తీసుకొచ్చాడు. బలిపీఠాలు కట్టించాడు, అన్ని దేవతలు బలిపీఠాలు కట్టించేసి ఆ దేవుని మందిరాన్ని పాడు చేస్తే, పాడు చేయటమే కాదు మందిరాన్ని ఎలా చేశాడంట, ఇష్టం వచ్చినట్లు అపవిత్రం చేసేసేసి తలుపులు మూయించేశాడు. అయితే 2:29 మొదటి నుంచి చదవండి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 29 సంవత్సరములు అతని తల్లి కుమార్తె అబియా అతడు తన పితరు దావీదు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవునికి మహిమ. ఈ హిజ్కియా రాజు గారి తండ్రి ఆహాజు ఈయన చేసినట్లుగా ఈయన చేయకుండా దేవుని మందిరాన్ని శుభ్రపరిచాడు, మందిరం తెరిచాడు. ఆ తర్వాత ఈ 29 చదువుకున్న దాంట్లో ఇంకేం చేస్తున్నాడట, ఆ నిషిద్ధ వస్తువులను బయట పారవేసి మందిరాన్ని శుభ్రపరిచారు. అందుకే యోధారాజు ఇంత మంచి వ్యక్తి, మంచి రాజు అని ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. వాళ్ళ తండ్రి
ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి దేవుని మందిరాన్ని అపవిత్రం చేసిన ఈయన మందిరాన్ని పవిత్రపరిచాడు. అంటే ఎందుకు ఈ మాట చెప్పుకున్నామంటే ఇతను దేవుని హత్తుకొని ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని హత్తుకుని ఉంటే దేవుని పనిని శ్రద్ధ కలిగి చేస్తావు. ఆమేన్. ఈరోజు నువ్వు దేవుని హత్తుకున్నావు అంటే ఆయనకు దగ్గర అవటం, ఆయనకి సమీపంగా ఉండటం, ఆయనను సంతోషపరచటం. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ బిడ్డలారా, మరి దేవుని హత్తుకుని వ్యక్తిగా ఉన్నావా? దేవుని హత్తుకుని వ్యక్తిగా ఉంటే దేవునికి లోబడతావు, దేవుని సంతోషపడతావు. హిజ్కియా రాజు గురించి మనం ఎందుకు ఇలా చెప్పుకోగలుగుతున్నామంటే అతను దేవుని హత్తుకున్నాడు. ఆ రెండో రాజులు 18:6 చదవండి మరలా. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించినట్లయితే దేవుని ఎప్పుడైతే హత్తుకున్నాడో తన జీవితంలో జయం చూశాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేవుని హత్తుకోవడం వలన నీ జీవితంలో జయం కలుగుతుంది. రూతు చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారు, తన అత్తను హత్తుకుంది, లోబడింది. అంటే సంఘానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, దేవునికి ఎప్పుడైతే లోబడతావో, ఆ కుటుంబాలు ఆశీర్వాదకరం ఉంటాయి, ఆ కుటుంబములు వర్ధిల్లుతారు. రూతు ఎప్పుడైతే అత్తను హత్తుకొని జీవించిందో, అత్త మాట ప్రకారం ఆమె వెంబడించిందో, ఆమె భవిష్యత్తు మంచిగా ఉంది, జీవితంలో ఫలించింది, అభివృద్ధి చెందింది, వర్ధిల్లింది. ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవ జనాంగమా, నీవు కూడా దేవుని హత్తుకొని వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశకాండం 13:4 కూడా చదవండి. నీవు దేవుడైన యెహోవాని హత్తుకొని ఉండాలని ఆ వాక్యం చెప్తుంది మనకు అక్కడ. మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు దేవుని హత్తుకున్నంతసేపు ఆశీర్వదించబడ్డారు. దేవుని హత్తుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు అన్నిటిని జయించేలాగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ. ఎర్ర సముద్రాన్నే దాటేలాగా దేవుడు చేశాడు. ప్రజలాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని హత్తుకొని ఉంటే నీ జీవితంలో బలమైన కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి, జయాలు. ఈరోజు అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలడు దేవుడు. ఆమేన్. దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆనుకో, దేవుని హత్తుకొని జీవించు. కోర్టు కేసా? అదంతా దేవునికి. ప్రైసాల యేసు నామములు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. కోర్టు కేసుతో ఇబ్బంది పడుతూ కన్నీరు విడుస్తూ ఈ వర్తమాన వీక్షిస్తున్న బిడ్డలారా, దేవుడు అద్భుత రీతిగా నీకు జయము కలుగు చేయనుగాక. హల్లెలూయా. బిడ్డలకి వివాహాలు అవ్వలేదని కురిగిపోతూ అధైర్యంతో కన్నీరు కారుస్తున్నవారు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని హత్తుకో, నీ జీవితంలో మీ కుటుంబంలో అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. సంతానం లేదని బాధపడుతున్నారా? దేవునికి అసాధ్యమైంది ఉందా? వృద్ధాప్యములో శారమ్మ 90 బిడ్డను కంది, మరి దేవుడు నీ జీవితంలో చేయడా? ఆయన ఎందుకు చేయడు? ఆయన హత్తుకొని జీవించు. వృద్ధాప్యములో కూడా దేవునితో హత్తుకొని దేవునితో సహవాసం చేయగలిగింది కనుక శారమ్మని దేవుడు విడిచిపెట్టాలా? దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదని గుర్తుపెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు చేయడు? దేవుడు తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా. ఆయన హత్తుకోవడం ప్రారంభించు, అద్భుతాలు చూస్తావు. దేవునామానికి మహిమ కలుగునుగాక. క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు కనుక నా దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడని దేవుని హత్తుకోవడం మొదలుపెట్టు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ కుటుంబంలో ఇప్పుడే ప్రారంభం అవబోతుంది. ప్రభునామానికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 29:34 చదువుదా. మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి ఏమంటుంది, మా తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎంత సంతోషంగా చెప్పగలుగుతుందంటే, ఎవరిమా, ఎందుకు ఈ మాటలు చెప్పగలుగుతుంది? మరి యాకోబుకి మొదటి భార్యగా ఉన్న లేయా, ఈమె భర్త ద్వారా ద్వేషింపబడేది. లేయా అంటే అతనికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె మెల్ల కన్నుతో ఉంది, అంధహీనురాలు. యాకోబేమో మామగారి దగ్గర పనికి చేరింది. ఎందుకంటే చిన్న కుమార్తె రాహేలు సుందరివతి, సౌందర్యంగా ఉంటుంది, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని మామ మందనంతా మేపాడు. మామగారు అన్నారు, బాబు నా కుమార్తె, నీకు చిన్న కుమార్తె కావాలంటే 7 సంవత్సరాలు పనిచేయన్నాడు.
7 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం కష్టపడి పనిచేసేసి, మామ మరి 7 సంవత్సరాలు ఎండనక వాననక మీ మందరం అయిపోయాను కదా, నీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయమంటే సరేలని మామ ఏం చేస్తాడు, మోసం చేసి పెద్ద కుమార్తెనిచ్చాడు. పెద్ద అమ్మాయి పెళ్ళి అవ్వకుండా చిన్న అమ్మాయికి ఎలా ఇస్తానని మరి ఏదో ముసుకేసేసి పెళ్లి చేసేసాడు. ఇప్పుడు తర్వాత తీరా చూస్తే లేకే లేయా, అయ్యయ్యో నేను మోసపోయాను ఈ అమ్మాయిని చూస్తేని, ఇంకా అప్పటి నుండి ఆ అమ్మాయిని ఒక ద్వేషంతో చూడటం మొదలుపెట్టాడు. లేయ అంటే అసహించుకుంటున్నాడు. లేయని చూసినప్పుడల్లా ఈ అమ్మాయి వచ్చిచ్చి అన్నట్టుగా ఆమెను ఎంతగానో అసహ్యంగా చూస్తున్నాడు. ఆమె ఎంత దుఃఖపడి ఉంటుంది, ఎంత ఏడ్చి ఉంటుంది, ఎంత బాధపడి ఉంటుంది చూడండి. నా జీవితం ఏంటి, నా భర్త ప్రేమించట్లేదు, నా భర్త ప్రేమకు నోచుకోలేకపోతున్నాను. ఈరోజు అలాంటి స్త్రీలు చాలామంది ఉన్నారు కోకలు. మరి పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది స్త్రీలు వాళ్ళు అందహీనంగా తయారవ్వచ్చు, తర్వాత కొంతమంది ఆపరేషన్ చేసుకుని లావైపోవచ్చు, బలహీనమైపోవచ్చు. అలాంటిని చూసి కూడా కొంతమంది భర్తలు అసహించుకునే వాళ్ళు ఉన్నారు, ద్వేషించే వాళ్ళు ఉన్నారు. భార్యను మంచిగా ప్రేమించక ఆమెను భార్య ఉండగానే మరి పరస్త్రీయామోహంలో పడిపోయి ఎన్నో కుటుంబాలు పాడైపోతున్నాయి. ఈ విధంగా భార్యను అసహించుకొని చాలామంది ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో ప్రేమతో భర్త కొరకు ఎదురు చూస్తూ, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భర్త నన్ను మంచిగా చూసుకోవాలి, నా భర్త ప్రేమిస్తే నాకు చాలండి, ఇంకెవరు ఎలా అనుకున్నా అనుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాగ ఇది ఎప్పుడు చూస్తున్నా కొంతమంది గొడవలు, ఎందుకంటే ఆ భర్త ప్రేమించాడు. ఆయన వచ్చే వరకు ఒక స్త్రీ పాప అన్నం తినకుండా ఉంటారు, నా భర్త సిద్ధం కలిసి తిందామని. ఈలోపు ఈయన చక్కగా బయట ఎక్కడో తినేసి వస్తాడు. ఇక్కడ ఈ విధంగా గొడవలు, ఇలాగ వాళ్ళు ఎంతోమంది దుఃఖంలో ఉన్నారు. ఈ లేయా కూడా అలాంటి కోపం చెందినట్టు దుఃఖంతో బాధతో ఉంది. అయితే అలాంటి స్థితిలో ఆయన ద్వేషిస్తున్న స్థితిలో దేవుడు చూశాడు, ఎంత మొరపెట్టు ఉంటుందో చూడండి. అంటే ఆమె జీవితంలో ఈ దుఃఖము బాధ దేవుడు చూసి, ఈ అమ్మాయి బాధపడుతుంది కాబట్టి ఈమెకు సంతానాన్ని ఇవ్వాలనుకుని దేవుడు అద్భుతంగా ఆమె గర్భాన్ని తెరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు ఆమె మొదటి బిడ్డ పుట్టినప్పుడు 31 వచనం చదువుదా, 29:31 ద్వేషింపబడుట యెహోవా చూచి తెరచెను లేయ గర్భవతి అయి కుమారుని కని గనుక ఫస్ట్ అనుకోండి, దేవుడు నిజంగా నా శ్రమను చూశాడండి, ఇక్కడ నుండి నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా. అంటే ఆమె బాధంతా భర్త ప్రేమించటలా, భర్త ప్రేమకు నోచుకోలేకపోతున్నానని, ఇక నుండి నా భర్త నన్ను ప్రేమిస్తాడు కదా అనుకొని అతనికి ఏమని పేరు పెట్టిందట, దేవునికి మహిమ. మొదటి బాబుకి రూబేను అంది. మరలా దేవుడు ఆమె గర్భాన్ని తెరచాడు. చూడండి, ఈసారి రెండో బాబు పుట్టినప్పుడు ఏమంటుంది, దేవునికి మహిమ కలుగును గాక హలే యెహోవా నా మొర విన్నాడు గనుక అది రెండో వ్యక్తి షిమ్యోన్ అంటుంది, నా మొర విన్నాడు దేవుడు. మూడో కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పుట్టిందని ఇంక ఇప్పుడు ఏమంటుంది తెలుసా, ఇక నా భర్త నన్ను అత్తుకొని ఉంటాడు కదా. ప్రైజ్ అలాడ్. అంటే ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు పిల్లల మీద ప్రేమను బట్టే నన్ను, కొంతమంది చూడండి భార్య భర్తలు ఊరికి గొడవలు ఆడుకుంటూ ఉంటారు. పెద్దోళ్ళు అంటారు, అయ్యే వాళ్ళకి వివాహమైంది, ఊరికి గొడవ ఆడుకున్నారు, వాళ్ళకి పిల్లలు పుడితే కాస్త పిల్లలను బట్టే ప్రేమ పెరిగింది అంటారు. అంతే, ఆ పిల్లలను చూసిన తర్వాత ఆ పిల్లలలో మాటలు, ఆ పిల్లల ప్రేమతో ఆకర్షించబడి ఆ తల్లిదండ్రులు ఆ విధంగా కొంతమంది కుటుంబాలు పిల్లల కోసమే, కొంతమంది స్త్రీలు అంటారు ఈ పిల్లల బట్టే నేను ఉండగలుగుతున్నా ఇంట్లో, ఈ బిడ్డలు పుట్టారు కాబట్టి, లేకపోతే అసలు నేను ఉండేదాన్ని కాదు, వీళ్ళు పెట్టే టార్చర్, వీళ్ళు పెట్టే శ్రమకు అసలు నేను ఉండేదాని కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డ పుట్టగానే ఏమంటుందో తెలుసా, ఇక నా భర్త నన్ను హత్తుకొని ఉంటాడు కదా అని అతనికి లేవి అని పేరు పెట్టి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అంటే లేవి హత్తుకొనుట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లేవి అనే వ్యక్తి హత్తుకొనుట అని పేరు నామకరణం చేసింది. ఈ బిడ్డ పుట్టిన, ఈ బిడ్డ పెద్దవాడైన తర్వాత కూడా లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకుని యాజకత్వానికి, మరి లేవి గోత్రమైన అహరోను కర్ర దేవుడు చిగురించేటట్టుగా, చిగురించే జీవితంగా చేశాడు. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నారు, నువ్వు దేవుని హత్తుకొనే వ్యక్తిగా ఉన్నావా? దేవుని హత్తుకుంటే నీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు చూస్తావు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండం 10:20 కూడా చదవండి. నువ్వు ఆయన హత్తుకుంటే నీ జీవితంలో ఏం జరుగుతుంది? నీ దేవుడు యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఆయన నామమును ప్రమాణం చేయవలెను. దేవునికి మహిమ. నీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకు భయపడి ఆయన హత్తుకొని ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు 119:31, నేను ఆయన శాసనాలను, ఆయన కట్టడాలను, ఆయన మాటను, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యాన్ని హత్తుకుంటున్నా అంటున్నాడు.
కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, దేవుని హత్తుకొని జీవిస్తావా? దేవుని హత్తుకుంటూ నువ్వు ఆశీర్వదించబడతా. ఈరోజు వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని హత్తుకునే జీవితం నీకున్నదా? ప్రైస్ ద లార్డ్. లేకపోతే ఈరోజు దేవుని హత్తుకో, దేవుని మీద ఆధారపడు. దేవుడు తప్పకుండా నీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 4:4 మీ దేవుడైన యెహోవాను హత్తుకొనుట వలన సజీవులుగా ఉన్నారు. ఈరోజు భయంకరమైన కరోనాలో కూడా మనం కాపాడబడి మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన హత్తుకొనుట వలనే. దేవునికి మహిమ, అది గుర్తుపెట్టుకో. ఎంతమంది మన కళ్ళెదుట ఆకులు అన్నట్టు రాలిపోయినా దేవుడు మనల్ని కాపాడాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన హత్తుకొని ఉండటం వలన. క్రైస్తవ బిడ్డలారా, మరి దేవుని హత్తుకొని జీవిస్తావా? దేవునికి లోబడతావా? దేవునికి లోబడితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మరి రూతు చూడండి, ఆమె జీవితం ఎలా ఉందంటే భర్తను కోల్పోయినా సరే అత్తను హత్తుకొని జీవించింది. క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, అత్తాకోడలు నయోమి రూతు ఎప్పుడైతే హత్తుకొని జీవించారో, ఇంత సమీపం ఉన్నారు, వారి కుటుంబ ఆశీర్వాదకరంగా మారి సంతోషం సమాధానం దేవుడిచ్చాడు. ఈరోజు అటువంటి సంతోషం నీ కుటుంబంలో నీ జీవితంలో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు అందరూ దయచేసి ప్రార్థన ఏకీభవించండి. మీకు ఎక్కడ బలహీనత ఉన్నా ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు, నీకు స్వస్థత విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరినీ దర్శించండి నాయన. వారు ఎలాంటి ప్రభువా దేవా బలహీనతో బాధపడుతున్న విడుదల దయచేయండి అయ్యా. అయ్యా, సంతానములకు గొడ్రాలుగా ఉన్న వారిని కూడా దర్శించండి నాయన. వ్యాధితో బాధపడుతున్న ముట్టండి నాయన. నరముల ఎముకలను మూలిగల కండరాలలో యేసు నామములో నీ రక్తాన్ని ప్రోక్షింపజేయండి నాయన. స్వస్థత విడుదల బిడలకు విడుదల దయచేయమని ప్రభు యేసు నామములు ఇప్పుడే స్వస్థతను ప్రకటిస్తుండే బిడను తాకమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇక ఆలస్యం ఎందుకు? మీ సంతోషాన్ని మాకు తెలియపరచగలరు. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువగా మా వర్తమానం వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే టైప్ చేస్తే మా వాక్యాలన్నీ వస్తాయి, మా మెసేజ్లన్నీ వస్తాయి. తప్పకుండా మీరు ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో భారంతో ముందుకు తీసుకెళ్తున్నాం. కేవలం ఇది దేవుని మీద ఆధారపడి నడిపిస్తున్నాం. చాలామంది మీ ప్రోత్సాహంతో, మీరు కొంతమంది స్పాన్సర్ చేస్తున్నారు, ఈ టీవీ ప్రోగ్రామ్కి మీరు పంపిస్తున్నారు, కొంతమంది ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే ఉంది, మరి 9703467777 ఫోన్పే, గూగుల్ పే ఉంది. మీరు ఎవరైనా మీ విరాళాలు కానుకలు పంపాలంటే ఈ నెంబర్కు మీరు పంపించవచ్చు. దేవునికి మహిమ. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తున్నారు, వారందరికీ దీవెనకరంగా ఈ కార్యక్రమం మారాలంటే మీరు ప్రోత్సాహకరంగా ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమం అనేక మందికి వెళుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మా పరిచర్యల కొరకు ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాలు, అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు ఈ స్వార్థ ప్రకటనలో మేము వెళుతున్నాం. దేవునికి మహిమ, విరామం లేకుండా అనేక ప్రాంతాలు, గ్రామాలు వెళుతున్నాం కనుక దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేయండి. మా ప్రయాణాలు మాకోసం మీరు ప్రార్థించండి. మీకోసం నేను నా ప్రార్థన బృందం అనుదినము ప్రార్థన చేస్తున్నాం. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏదున్నా ఎనీ టైం ఎప్పుడైనా, అయ్యో ఈ టైంలో పాస్టర్ గారు పండుకుంటాడేమో రాత్రే అనుకోవద్దు. అది ఎలాంటి ఎప్పుడైనా ఏ సమయమైనా మీరు ఫోన్ చేస్తే స్వయంగా నేనే మాట్లాడతాను. మా బ్రదర్స్కి వాళ్ళని వాళ్ళు ఏమి లేదు, ఏ టైం అయినా నేనే మాట్లాడతాను. ఎందుకంటే చాలామంది ఆశతో ఆ దైవజనుడు మాట్లాడాలని కొంతమంది కోరికతో ఉంటారు, దైవజనుడి చేత ప్రార్థన చేయించుకోవాలని. అందువలన మా ఫోన్ను ఎవరికి ఇవ్వను, నేనే మాట్లాడతాను, నేనే ప్రార్థన చేస్తాను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి తప్పకుండా మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మేము మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరి తప్పకుండా మీ కుటుంబాలు అనేక అద్భుతాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీకోసం ఎనీ టైం నేను ప్రార్థన చేస్తూ ఉంటాను కనుక మీరు తప్పకుండా మీ అవసరతలు మాకు తెలియపరచగలరు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. థ్యాంక్ యూ, బ్లెస్ యూ, ఆమేన్.